హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిల్లు ఈరోజు ఇడ్లీ వడ దోశ బోండాలోంటి చట్నీ అలా తయారు చేయాలో చూద్దామండి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే పది లేదా పదిహేను పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా చింతపండు వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు టమోటాలు చిన్నవైతే మూడు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా ఉడికేంతవరకు మగ్గించుకోండి ఇలా బాగా మగ్గాక ఇవి టమోటా పండ్లలో ఉన్న వాటర్తోనే ఉడుకుతాయండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఉడికించుకున్న టమోటాలు పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకొని ఇందులోనే అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి దీనిలోనే సరిపడినంత సాల్ట్ వేసుకోండి వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి దీన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి దీనికి మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పల్లవి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్